ఈ ప్రభుత్వం వల్ల పోలవరం ప్రాజెక్టు కూడా బలైపోయింది. మీరందరూ ఉన్నారు వెస్ట్ గోదావరి జిల్లా. ఎన్నిసార్లు నా రివ్యూకి వచ్చారు మీరు ఇక్కడ ఉండేవాళ్ళు. నెలకొక్కసారి నేను పోలవరం విజిట్కి వచ్చేవాడిని, ఫిజికల్ విజిట్కి వచ్చేవాడిని. ప్రతి సోమవారం నేను పోలవరంగా డిక్లేర్ చేసి ఫోకస్ చేశా. కోర్టు కేసులన్నీ రైట్ మెయిన్ కెనాల్ కానీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ ప్రాజెక్ట్ సైట్లో కానీ ఏవైతే కోర్టు కేసారో అన్యాయం జరిగిందని అవన్నీ కూడా పరిష్కారం చేశా, వెకేట్ చేయించా. అక్కడి నుంచి ప్రాజెక్టుని పరిగెత్తించాం. అదే మరిగా ప్రాజెక్టు పరిగెత్తించే సమయంలో ఆ ఏజెన్సీ కూడా సరిగ్గా చెప్పితే కేంద్ర ప్రభుత్వమే ఆ రోజు ఇంకొక ఏజెన్సీని కూడా అన్ని విధాలా పెట్టి, అదే మరి డైరెక్ట్గా బావర్ లాంటి సంస్థ డయాఫామ్ వాళ్ళకి పెట్టి వాళ్ళు డైరెక్ట్ కూడా పే చేసి పనులన్నీ పూర్తి చేయించాం. ప్రధాని ఏం జరిగింది ఈరోజు, ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, 72% వర్క్ అయిన ప్రాజెక్ట్, డయాఫామ్ వాల్ పూర్తయిన ప్రాజెక్ట్, అదే మరి స్లూయిస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్ అంతా పూర్తయిన ప్రాజెక్ట్, కాఫర్ డ్యామ్ అప్పర్ డ్యామ్ అయింది, లోయర్ కొంత ఉంది, ఆ రెండు నెలలు ఉంటే అది కూడా పూర్తి అయిపోవాల్సిన అవసరం ఉండే ప్రాజెక్టు, జూన్ 2020కి నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ని ఇప్పుడు నట్టేట ముంచేశారు. 7 నెలలు ఏజెన్సీ లేదు, 7 నెలలు ఆఫీసర్స్ లేరు. ఆ రోజు చాలా స్పష్టంగా పీపీఏ చెప్పారు, మీటింగ్లో పెట్టి 2 సార్లు చెప్పారు, మీరు తప్పు చేస్తున్నారు, మీరు పెట్టినట్టు ఏజెన్సీ పైన ఒక కాంక్రీట్ రీజన్స్ కూడా లేవు క్యాన్సిల్ చేయడానికి. ఒకవేళ క్యాన్సిల్ చేస్తే 2 ఏజెన్సీలు వస్తే టెక్నికల్గా వాళ్ళు తప్పులు చేస్తే ఎవరిని అడగాలన్నా కూడా తెలియని పరిస్థితి, ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటారు, అకౌంటబిలిటీ ఉండదు, జవాబుదారితనం ఉండదు, చేయొద్దని చెప్పారు. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ రాశాడు ఒక లెటర్, మీరు తొందరపడుతున్నారు, కనీసం హోల్డ్ ఆన్, డిఫర్ చేయండి, మనం మాట్లాడదాం, ఇది మా ఇంట్రెస్ట్ కాదు, ఇది పోలవరం ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్తో వెయిట్ చేస్తే మనం మాట్లాడి పరిష్కారం చేస్తామంటే పెడచెవిన పెట్టి ఆ రోజు ఈ ప్రాజెక్ట్ని కాంట్రాక్ట్ని మార్చారు. కాంట్రాక్ట్ని మార్చి ఏం చేశారు ఈరోజు మీరు చాలా స్పష్టంగా మీరు చూస్తే నేను అవన్నీ కూడా నెరేట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాశాను. రాస్తే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ అయితే ఏం చెప్పారంటే, మీరు చూశారు విజన్ లేదు, స్ట్రాటజీ లేదు, డబ్బులు ఖర్చు పెట్టలేదు, కాంట్రాక్టర్ దగ్గర పని చేయించలేదు, అసలు సమన్వయం లేదు, అందువల్ల ప్రాజెక్టు 2024 పోస్ట్ పోన్ అయిందని చెప్పారు. ఈరోజు మళ్ళా ఏం చెప్పారు, కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యామ్ ఉంది, లోయర్ కాఫర్ డ్యామ్ ఎందుకు పెడతాం, ఆ బఫర్ జోన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటే మనం వర్షాకాలంలో కూడా పనిచేయడానికి అది పెట్టాం. మీరేం చేశారు, దాన్ని నీళ్ళన్నీ గోదావరిలో వచ్చి ఆ నీళ్లు మళ్ళా రివర్స్లో వచ్చి లోయర్ అండ్ అప్పర్ కాఫర్ డ్యామ్ మధ్యలో నీళ్లు చేరిపోయినాయి. ఇప్పుడు ఏమైంది, ఆ నీళ్లు తోడాలంటే 5 నెలలు 6 నెలలు పడుతుంది, దానికి డబ్బులు కూడా అవుతుంది. మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఈరోజు కాఫర్ డ్యామ్ ఇదయింది, డయాఫామ్ వాళ్ళ ఏమైందో, ఎంత డ్యామేజ్ అయిందో నోబడి నోస్. ఈ రెండు మళ్ళా బిగినింగ్ నుంచి చేయాలంటే ఇంకా ఆ ప్రాజెక్ట్ పని అయిపోయింది. ఈరోజు మీరు చూస్తే బాధితులు, తుఫాను బాధితులు అందరినీ ఓకే, ఈరోజు మీరు చూస్తే ఆ తుఫాన్ మీరు బాధితులను చూస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి 6.5 లక్షలు ఇస్తా అన్నాడు, అందరికి ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఒక్క ఇల్లు కట్టాడా, ఒక్కడికి 6.5 లక్షలు ఒకరికి ఇచ్చాడా, లేకపోతే ఈరోజు ఇంకొక పక్క చూస్తే మొత్తం నేను కట్టిన ఇండ్లు కూడా పూర్చేలా. ఈరోజు వాళ్ళు అదే అడుగుతున్నారు, మాకు ఆ ఇళ్ళు కట్టించుట మేము వెళ్ళిపోయేవాళ్ళం, మాకు ఇబ్బందులు వచ్చేటివి కాదు,
ఈ ఇబ్బందులు రావడానికి ఈ ప్రభుత్వమే కారణం అని వాళ్ళు ఆపోయే పరిస్థితి వచ్చారంటే ఇది యథార్థ పరిస్థితి. చాలా దుర్మార్గం. దీన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ ప్రభుత్వ చేతగానితనం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం బలైపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళా సిగ్గు కూడా లేకుండా ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం అంటే తెలుగుదేశం కూడా అంట, 8 ఏళ్ల ప్రభుత్వాలంట. ఆవిడ వేసిన క్వశ్చనే 2019 తర్వాత అని చాలా స్పష్టంగా అడిగారు. అడిగితే కూడా లెక్కలేని తరంతో మీరు సమాధానం చెప్తున్నారంటే మిమ్మల్ని వీళ్ళకు విశ్వసనీయత లేదు. ఎదురుదాడి చేయడం తప్ప ఇంకోటి కనపడడం లేదు. ఎదురుదాడి చేస్తే మనం భయపడిపోతాం అనుకుంటున్నారు, ఇది మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఏదైనా ఒక పద్ధతి ఉండాలంటే కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ చేసుకోకపోతే ప్రజలే మిమ్మల్ని కరెక్ట్ చేసే పరిస్థితికి వస్తారు, అది తొందరగా వస్తుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా సరే నేను అడుగుతున్నా, ముంపు బాధితులు ఏం చేయబోతున్నారు? మీరు ఆర్ మీరు చెప్పిన 10 లక్షలు ఇస్తారా? అక్కడ కూడా పెద్ద స్కామ్, ల్యాండ్ ఎక్విజిషన్ స్కామ్, పెద్ద స్కామ్ జరిగింది. వీళ్ళే ఆఫీసర్లు సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడ దొరికితే అక్కడ దోచేయడం తప్ప ఎక్కడ ఒక బాధ్యత, ఒక జవాబుదారితనం లేకుండా పనిచేస్తున్నారు. ఇవన్నీ నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు కూడా పీలిస్తున్నా, మీరు కూడా అర్థం చేసుకోమని మళ్ళీ ఇంకొక విషయం కూడా హెచ్చరిస్తున్నా. మీరు కానీ మీరు చెప్పిన ప్రకారం కానీ ఈ వరద బాధితులకుగా నష్టపరిహారం ఇవ్వకపోతే పార్టీ టేకప్ చేస్తాం, మళ్ళీ మళ్ళీ వస్తాం మేము. వదిలిపెట్టే సమస్యలు మిమ్మల్ని ప్రజల్లో దోషులుగా నిలబెట్టే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టాం, ప్రజల పక్షాల నుండి పోరాడతాం. థ్యాంక్ యూ. ఇంకొక పక్కన చూస్తే టిట్కో హౌసెస్ ఎంత దారుణం అంటే చాలా బాధేస్తుంది. ఆ టిట్కో హౌసెస్ చూస్తే కడుపు గాలిపోతుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా టిట్కో హౌసెస్ కట్టాం. వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్. ఎవరైతే ఈరోజు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కట్టుకుంటారో ఇండ్లన్నీ గేటెడ్ కమ్యూనిటీ కింద సకల సౌకర్యాలు, అక్కడ పార్క్ కానీ, క్లబ్లు కానీ, పబ్లిక్ ప్లేస్ కానీ, ఇంకొక పక్కన కమ్యూనిటీ హాల్ కానీ, స్కూల్ కానీ, అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెట్టి కట్టాం. రోడ్స్ కానీ, డ్రెయిన్ కానీ, పవర్ కానీ, లేటెస్ట్ యూటిలిటీస్, లేటెస్ట్ మెటీరియల్ కట్టాం. ఒక ఆస్తికి ఎంత తయారు చేయాలని, అది కూడా మొత్తం 3 ఏళ్ళు అయింది. ఎప్పుడైనా ఒక ఆస్తి మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఆస్తిని కానీ నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. మధ్యలో వదిలిపెడితే పాడుపడిపోతుంది, ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది. మధ్యలో వదిలిపెట్టి అవన్నీ పాడుపడే పరిస్థితికి వచ్చాయి. ఒకప్పుడు ఇదే మరి రాజీవ్ గృహకల్ప కూడా ఇదే మరి చేస్తే కడ నేను వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కంప్లీట్ చేశాం. నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో దీని మీద నిలబడుతున్నా, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం కాఫర్ డ్యాములు నిర్మాణం చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం. అది చేసింది శ్రీ 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 ఉమామహేశ్వరరావు దేవినేని, అప్పటి ఇరిగేషన్ మంత్రి. అది తప్పించుకోవడానికి బ్యా బ్యామ్ అని అరుస్తూ ఉంటాడు. ఏమయ్యా రాంబాబు, ఏమయ్యా రాంబాబు అంటాడు. ఏంది ఏమయ్యా రాంబాబు, నేను బామ్మ అదినా, ఏమయ్యా రాంబాబు, ఏమయ్యా రాంబాబు అంటాడు. ఐ ఎమ్ ఆల్సో ఇరిగేషన్ మినిస్టర్, అఫ్కోర్స్ నువ్వు 5 సంవత్సరాలు చేయొచ్చు. నన్ను పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు, భాష అయ్యా, భాష మాట్లాడు బాబు, నువ్వేనా భాష మాట్లాడితే, మాకు లేదు భాష, పక్కన రెండు బుళ్ళంత భాష వినిపిస్తా. అది కాదు, సంస్కారం ఉండాలా. సంస్కారం లేకుండా ఏదేదో ముఖ్యమంత్రిని పట్టుకుని మాట్లాడతావు. ముఖ్యమంత్రి అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి, 151 సీట్లు ఒంటి చేత్తో గెలుచుకున్నాడు. నీలాగా కాదు, మీ బాసులాగా కాదు, ప్రత్యర్థుల్ని మట్టి కనిపించాడు. ఆయన గురించి మాట్లాడతావా? ఏంది అసలు నాకు అర్థం కాదా. ఈ బాండా కూడా అంటున్నాడు, ఏదో పీకుతారా, ఏ మౌదిరి పీకటం, భాష పీకారుగా నిన్ను విష్ణే పీకాడు ఒక పీకు. ఏంది మాటలు, కొద్దిగా సభ్యతగా మాట్లాడినాయా, సభ్యతగా మాట్లాడితే ప్రజలు కూడా మనని ఎరే బాగా మాట్లాడుతున్నారా అనుకుంటారు. అంతేగాని పీకుతారా, గోకుతారా, ఏందిది? జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని నువ్వు నువ్వు, ఏందిది? ఒక గౌరవ ముఖ్యమంత్రి, అత్యంత ప్రజాదరణ ముఖ్యమంత్రి, ఏంది నువ్వు?
అని మళ్ళా ఏంటి సార్ ఐదు ముందు పంచాయతీలు తీర్మానం చేసుకున్నాయి తెలంగాణలో కలపాలని చెప్పి. ఇక దానికి మీరు మీకు అన్నం పెడతానయ్యా, ఐదు ముప్పు గ్రామాలు మాకు ఇచ్చేయమని వాళ్ళు అడుగుతున్నారని చెబుతున్నారు, అంతే కదా? చేసుకొనిండి ఏమి కాదన్నారు. దే హ్యావ్ దే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది, వాళ్ళ అసెంబ్లీ ఉంది, తీర్మానం పెట్టుకోమనండి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడగమనండి. మనకేం అభ్యంతరం లేదు, మీకు ఒప్పుకుంటారంటేనే మనకు అభ్యంతరం. ఎందుకు ఇచ్చారు ఆగ ఏమన్నా ఎందుకు ఇచ్చారు వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఐదు గ్రామాలు ఎందుకు ఇచ్చారండి? ముంపులో మునిగిపోతాయి, తర్వాత తెలంగాణ వాళ్ళు ఏమంటారు, నీళ్లు మీకు ముంపు మాక అంటారని. అయ్యా ఆ ముప్పు గ్రామాలు కూడా మీరు తీసుకుని వాళ్ళు రక్షించుకోండి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడి నుంచి మీ ప్రజలు మీ బిడ్డలు అని చెప్పారు. అది చూస్తున్నాం. ఎక్కడుంది దృష్టి రాలేదు కనుక్కుంటాను. ఆర్ఎండ్ఆర్ కాలనీ కొత్తగా నిర్మించినటువంటి ఆర్ఎండ్ఆర్ కాలనీ కూడా ముంపుకు గురైంది అని మీరు అంటున్నారు. కలుసుకుని తెలుసుకుని చెప్తాను, నాకు సమాచారం లేదు. అలా మునిగితే ఇవాళ్లే కాదు రేపైనా మునిగింది కదా, ఎందుకని ముంపు గ్రామాల్లో తీసుకొచ్చి ముంపులో పెట్టారనే ప్రశ్న మీద, అంతే కదా? సార్ ఐ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్ తర్వాత. అంటే నువ్వు అనేది 8 సంవత్సరాల నుంచి అడగనటువంటి తెలంగాణ శాసనసభ్యులు కానీ తెలంగాణ మంత్రులు కానీ ఎందుకు ఇప్పుడు అడుగుతున్నారు, అదే నా ప్రశ్న కూడా. వాళ్ళని కూడా వినమను. ఓకే ఇంకా దేని గురించి? నిరంతరం ఇప్పుడు ఇక్కడ మా పక్కనే ఏఎన్సీ గారు ఉన్నారు, ఇప్పుడు కూడా సిడబ్ల్యూసీతో పీపీఏతో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో ఇప్పుడు నిరంతరం టచ్లో ఉంటారు. వాళ్ళు కూడా వెళ్తూ టచ్లో ఉంటారు, అవసరమైతే జూమ్ కాల్స్లో మాట్లాడుతుంటారు. ఇష్యూ ఈజ్ ఎక్కడైతే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందని భావిస్తున్నామో ఆ ఏరియా మొత్తం మునిగిపోయింది. మునిగిపోవడానికి గల కారణం లోయర్ కాఫర్ డ్యామ్ నుంచి నీళ్లు పైకి వచ్చాయి. ఆ లోయర్ కాఫర్ డ్యామ్ నుంచి నీళ్లు కిందకు దిగి వెళ్ళిపోయిన తర్వాత రిసీడ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళా లైన్ చేసుకుని పరీక్ష చేసి కొత్త డయాఫ్రమ్ వేయాలా లేదా అని ఆలోచించాలి. మొత్తం టోటల్ ప్రాజెక్టు లేట్ కావడానికి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినిపోవటం ఒక ప్రధానమైనటువంటి కారణం. అంటే అది ఒక్కటే కదా ప్రధానమైన కారణం, కోవిడ్ అని కూడా వాళ్ళు చెప్పారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద పెట్టాలని వాళ్ళు ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, బోండా ఉమ, ఇంకొక ఉమ, ఆయన కనకమేడ రవీంద్ర కుమారు, చంద్రబాబు నాయుడు కలిసి మా నెత్తిని పెట్టాలనుకున్నారు. ఇది కాదు. ఏపీ గవర్నమెంట్ మీన్స్ 8 సంవత్సరాలు ఏపీ గవర్నమెంటు, 5 సంవత్సరాలు వాళ్ళు, 3 సంవత్సరాలు మేము, ఇంకా మాకు 2 సంవత్సరాలు పనిచేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఆ తర్వాత కూడా ప్రజలు మాకు ఇస్తారని విశ్వాసం ఉంది. ఓకే ఉండుండొచ్చు, లేవని వాళ్ళు అన్నారు ఉండుండొచ్చు. దానికి ఇంతకుముందు ఈ ప్రశ్న కూడా సమానం చెప్పా, పీపీఏ వాళ్ళకి వీళ్ళు ఎవరైనా ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఈజ్ ది స్టేట్ గవర్నమెంట్. ఫైనల్గా ఉండేది చీఫ్ ఇంజనీర్ స్టేట్ గవర్నమెంట్, ఈఎన్సీ స్టేట్ గవర్నమెంట్. మేము అది కూడా పూర్తి చేసేస్తున్నామండి అని చెప్పి ఉంటారు, వేసి ఉంటారు. వాళ్ళు చేసింది ఏంటంటే డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం జరుగుతుండగానే ప్యారలల్గా ఈ కాఫర్ డ్యామ్ 2 స్టార్ట్ చేశారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు కూడా ట్రై టు అండర్స్టాండ్ మీ. ఒక దశకు వెళ్ళిన తర్వాత కాఫర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది, కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ చేయడానికి వీల్లేదన్నారు. ఎవరు? సిడబ్ల్యూసీ. ఎందుకన్నారు? ఇది మీరు క్లోజ్ చేస్తే స్పిల్వే తయారు కాల, నది డైవర్షన్ వెళ్ళదు. విన్నారా? నది డైవర్షన్ వెళ్ళదు. వెళ్ళకపోయి ఇది క్లోజ్ చేస్తే ఏమైంది? వాటర్ నిలబడిద్ది. నిలబడితే 35 కాంటూర్ వరకు వస్తుంది వాటరు. 35 కాంటూర్లో విలేజెస్ వెకేట్ కాలేదు. ఆ 35 కాంటూర్లో ఉన్న విలేజెస్ అందరూ కూడా వెళ్ళి పిటిషన్ పెట్టుకున్నారు సిడబ్ల్యూసీకి, అయ్యా మీరు ఇది ఈ కాఫర్ డ్యామ్ క్లోజ్ చేస్తున్నారు, స్పిల్వే కంప్లీట్ కాలేదు, నదిలో వచ్చిన నీరు ఇక్కడే ఆగిపోద్ది, మా ఇల్లు మునిగిపోతాయి అని. అప్పుడు సిడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పిందంటే, మీరు ఆ 35 కాంటూర్లో ఉన్నటువంటి ఆ ఇళ్ళని
రీహాబిలిటేషన్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ కాఫర్ డ్యామ్ను క్లోజ్ చేయమన్నారు. వాళ్ళేమో రీహాబిలిటేషన్ క్లోజ్ చేయలేదు, కాఫర్ డ్యామ్ను క్లోజ్ చేయడానికి వీల్లేదు. ఆ రెండు రంధ్రాలు పెద్దవి ఉన్నాయి, వరద వచ్చింది, నాజల్ ఎఫెక్ట్ మీకు తెలుసు కదా, నాజల్ ఎఫెక్ట్ ఏంటంటో మనం ఇట్లా పట్టుకుంటే వాటర్ పైప్ పట్టుకుని నొక్కితే పుష్పమే లేచింది, ఆ రకంగా వచ్చింది మొత్తం. అసలు కాఫర్ డ్యామ్ లేకపోయినా వాటర్ అట్లా వెళ్ళిపోయేది. సో దిస్ ఈజ్ ది కాజ్. అందువల్ల వాళ్ళేమి పూర్తి చేయాలనే అనుకున్నారు, అదే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవటం, అదే తెలివి తక్కువతనం. చేయాల్సింది ఏంటి వాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిల్వేని కంప్లీట్ చేయాలి. స్పిల్వే కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు కాఫర్ డ్యామ్ కట్టేస్తే స్పిల్వే గుండా వాటర్ వెళ్ళిపోద్ది. స్పిల్వేనేమో కంప్లీట్ చేయలే, సగం పునాదులు పెట్టావు. అదే అంటే 30 లక్షల క్యూబిక్ మీటర్లు నేను వేశాను, ఏమేసాడు కాంక్రీట్ వేశాను, చూడు నా మీసం మీద వేస్తాడు, ఈయన తట్ల మూసేసినట్టు ఎవరైనా వేస్తారు. అక్కడ గిన్నీస్ బుక్ రికార్డు వచ్చింది. మళ్ళీ ఇంకేమంటాడు, ఆయన పేరేంటి, గట్కరీ వచ్చి బ్రహ్మాండంగా చెప్పాడు. ఈ చెప్తాడు కానీ భారత ప్రధానమంత్రి గారు పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నాడు చంద్రబాబు అనేది చెప్పడు. అది ఆయన అన్నాడుగా, అది చెప్పడు. సో ఇవన్నీ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈ నాటకాలకు అన్నిటికీ సమాధానం చెప్తాం. అయినా నాకేం తెలీదు, బాగా తెలిసింది ఉమామహేశ్వరరావే అందుకని రెండు బొక్కలు పెట్టి కాఫర్ డ్యామ్ను పోగొట్టాడు. ఎందుకంటే అతను బాగా తెలుసు కదా, ఎవడు చెప్పిన ఇన్ని ఉన్నాడు, నాకేం తెలియదు కదా, వీడు చెప్పింది నేను వింటా. అదే స్వామి చెబుతారే, తెలివి తక్కువడు 15 చోట్ల చేసుకున్నాడని, తెలివిగలోడు తెలివి తక్కువడేమో పక్క మనకు తెలియదు కదా అని మా ఏఎన్సీ గారినో వాళ్ళనో వీళ్ళనో వీళ్ళనో అడిగి తెలుసుకుని జడ్జిమెంట్ ఇస్తాం మనం. ఆ జడ్జిమెంట్ ఇచ్చే కెపాసిటీ నాకుంది, ఆ కామన్ సెన్స్ నాకుంది, ఆ సిన్సియారిటీ నాకుంది. ఊరికి మసిపూసి మారేడుగా చేసి 18కి ఓపెన్ చేస్తా, 15కి ఓపెన్ చేస్తా అని పారిపోను. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము. వైట్ పేపర్ ఇవ్వమంటున్నారు, నేను 2 మీటింగ్లు చెప్పా వైట్ పేపర్ ఇస్తానని. నేను వైట్ పేపర్ ఇస్తాను, వాళ్ళు వైట్ పేపర్ ఇవ్వమంటారు, ఏంది నాకు అర్థం కాదు. నేను ఇస్తాను తర్వాత వాళ్ళు అవసరమే డిమాండ్ ఏంటి, పనికి మళ్ళీ ఎవరం కాకపోతే.